ఆల్ ఫోర్త్ ఈ టెక్నో స్కూల్లో పండుగ వాతావరణాన్ని తలపించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి పండుగ సిరులు ఇచ్చే పండుగని, శ్రేయస్సును సూచిస్తుందని, అలాగే సకల సాంప్రదాయాలకు నిలయంగా ఉంటుందని ఆల్ ఫోర్త్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక మల్యాల క్రాస్ రోడ్లో ఆల్ ఫోర్త్ ఈ టెక్నో స్కూల్లో సంక్రాంతి పండుగ వైభవాన్ని తెలిపే విధంగా, పల్లె వాతావరణం కనబడే విధంగా ఏర్పాటు చేసిన ఆల్ ఫోర్త్ సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన పాల్గొన్నారు. అంతకుముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ రాజరాజేశ్వరీదేవికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ ద్వారా సాంప్రదాయ పరిరక్షణ సందేశాన్ని అందించవచ్చన్నారు. అలాగే పండుగల విశిష్టతను వ్యాప్తి చేయవచ్చునని తెలుపుతూ, సంక్రాంతి పల్లెల్లో చాలా గొప్పగా భేదభావాలు పక్కన పెట్టి ప్రేమ ఆప్యాయతలను పంచుకుంటూ వాయనాలు ఇచ్చుకుంటూ ప్రజలందరూ మధురానుభూతిని ఆస్వాదిస్తారన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పండుగల యొక్క ప్రాముఖ్యత మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా పండుగల యొక్క వైభవాన్ని తెలిపిన వారవుతామని అన్నారు. ప్రతి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేషంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని నరేందర్ రెడ్డి సందర్భంగా వెల్లడించారు. ఇందులో భాగంగానే పాఠశాలలో వివిధ రంగుల దుస్తుల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. విద్యార్థులు ప్రదర్శించిన సంక్రాంతి తెచ్చింది సంబరం, ఊరంతా కదిలించి మన పండుగకు ముత్యాలు అలరించాయి, ప్రత్యేకంగా విద్యార్థులు చేపట్టిన సంక్రాంతి సంతోషాన్ని తెచ్చిందనే నాటకాన్ని ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు వివిధ రంగుల సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి పండుగ వాతావరణం రెట్టింపచేశారు. పల్లె వాతావరణం కన్నులకు కట్టే విధంగా ఏర్పాటు చేసిన పిండి వంటల తయారీ, నారు వేయడం, గంగిరెద్దుల ఆటలు, అలాగే బసవన్న చేష్టలు అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మంటలు వేస్తారు. దీనితో కొరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. గురించి పురాణాల ప్రకారం చాలా కథలున్నాయి. చలికాలంలో వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆవు పేడతో వేసిన పిడకలను ఈ భోగి మంటలో వేస్తారు. దీని ద్వారా గాలి శుద్ధి అవుతుంది. ప్రాణవాదం. ధన్యవాదాలు. నోములు, వ్రతాలు, జాతరలు జరుపుకుంటారు. నది స్నానాలు చేస్తారు. ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఆల్ ఫోర్స్ అన్ని విద్యా సంస్థల్లో, జగిత్యాల్లో కానీ, మల్యాల్లో కానీ, ఇక్కడ కరీంనగర్లో కానీ, మరి పిల్లలకు మన సంప్రదాయాల గురించి ఒక అవేర్నెస్ కల్పించాలని ముఖ్య ఉద్దేశంగా అన్ని పండుగలు, అది క్రిస్మస్ కావచ్చు, రంజాన్, బక్రీద్, దసరా, అంటే హిందూ, క్రిస్టియన్, ముస్లిం అన్ని మతాలకు సంబంధించిన పండుగలను కూడా ఇక్కడ మనం పిల్లలకు అవేర్నెస్ కల్పిస్తున్నాం. ముఖ్యంగా ప్రతి పండుగల వెనుక ఉన్న హిస్టరీ ఏంటి అనేది మనం చెప్పుకుంటాం. ఎందుకంటే మరి రాబోయే రోజుల్లో మన ట్రెడిషన్స్ అన్ని కంటిన్యూ కావాలనేది మన ముఖ్య ఉద్దేశం. చదువుతో పాటుగా పిల్లలకు మన సాంప్రదాయం గురించి, భారతీయత గురించి కూడా మనం చెప్పుకున్నట్లయితే బాగుంటుంది. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా కూడా మన భారతీయులు, అది దసరా కావచ్చు, సంక్రాంతి కావచ్చు, రంజాన్ కావచ్చు, భారతీయులందరూ ఏ దేశంలో ఉన్నా కూడా మన పండుగను చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. మరి మనము మన సంప్రదాయాలను పండుగలను కానీ ఒక హాలిడే గానో లేకపోతే ఇంకేదో కాకుండా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేయాలి. ప్రతి పండుగ రోజు పొద్దున్నే లేచి మరి వాటి యొక్క దానిలో ఇన్వాల్వ్ కావాలి. ముఖ్యంగా ఈ సంక్రాంతి అనేది వ్యవసాయదారులు చాలా ఘనంగా జరుపుకునే పండుగ. మరి వారి ఇంట్లో ఉన్న బండ్లు కావచ్చు, ఎడ్లను కావచ్చు, మంచి అందరంగా అలంకరించుకుంటారు. వ్యవసాయదారులకు పంటలన్నీ కోతకు వచ్చేసి ఇల్లు నిండా ధాన్యాలతో నిండి ఉంటుంది. వాళ్ళు ఆనందంలో ఈ 3 రోజుల పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. మరి భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇలాంటి వాటి పట్ల పిల్లలకు ఈ వయసులోనే మనం బాగా అవేర్నెస్ కల్పించినట్లయితే బాగుంటుందనే ముఖ్య ఉద్దేశంగా ఈ పండుగలన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి అందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.